అకామిడేషన్ పైన అకామిడేషన్ దొరకడం లేదు, డిలే అయిపోతుంది అనేటువంటిది భక్తులు, ఇద్దరు భక్తులు అడిగారు. దాని గురించి గదుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది, లిమిటెడ్గా ఉంటుంది, వచ్చేటువంటి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు కాబట్టి అకామిడేషన్ సమస్య ఉంటుంది. అందువలనే సలహా ఇవ్వడం జరిగింది, తిరుపతిలో అకామిడేషన్ తీసుకొని తిరుమలకి వస్తే బాగుంటుంది. 300 రూపాయల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్లో తీసుకున్న వాళ్ళు, బ్రేక్ దర్శన టికెట్లు తీసుకున్న వాళ్ళు, తర్వాత త్వరలో మేము స్టార్ట్ చేయబోయే ఎస్ఎస్డి టోకన్స్ తిరుపతిలో తీసుకున్న వాళ్ళందరూ కూడా తిరుపతిలోనే అకామిడేషన్ తీసుకుని వస్తే బాగుంటుంది. 10 గంటలకు బ్రేక్ దర్శనాన్ని మార్చడం వల్ల ప్రయోగాత్మకంగా ఏమైనా అకామిడేషన్ పైన భారం తగ్గుతుందేమో చూడాలి. అవి కూడా సాధ్యాశాల పరిశీలించి ప్రయోగాత్మకంగా అది సక్సెస్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అలిపిరి నుంచి తిరుమలకు వచ్చేటువంటి భక్తులందరూ కూడా వాళ్ళ మొక్కు తీర్చుకోవడానికి నడకదారిలో వస్తారు. కాబట్టి అలిపిరిలోనే భూదేవి కాంప్లెక్స్లో ఫ్రీ టోకెన్ ఇచ్చేస్తే ఫ్రీ టోకెన్ తీసుకొని మొక్కు ఉన్నటువంటి భక్తుడు నడిచి వస్తాడు, మొక్కు లేనటువంటి భక్తుడు టికెట్ తీసుకొని డైరెక్ట్గా ఆర్టీసీ బస్సు లేకపోతే ప్రైవేట్ వాహనాల ద్వారా రావడం జరుగుతుంది. కాబట్టి ఆ ఎస్ఎస్డి టోకన్స్ ఇచ్చేటువంటి వ్యవస్థను త్వరలోనే పునరుద్ధరించాలని చెప్పేసి ఈవెన్ బోర్డు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనం 502 ఆలయాలు నిర్మించడం జరిగింది. శ్రీవారి ట్రస్టు లో భాగంగా 130 పాతాలయాలను రిపేర్ చేయడానికి, దాన్ని కంప్లీట్గా డెమాలిష్ చేసి కొత్తగా నిర్మించడానికి కూడా శాంక్షన్ చేశాం. అవి వివిధ స్టేజెస్లో ఉన్నాయి. నెక్స్ట్ 1440 ఆలయాలు కొత్తగా కట్టాలని చెప్పేసి కూడా ఒక లిస్ట్ వచ్చింది. దాంట్లో 111 ఆలయాలకు ఆల్రెడీ అప్రూవల్ ఇవ్వడం జరిగింది, సమస్త ఫౌండేషన్తో ఎంఓయూ చేయడం జరిగింది. 111 ఆలయాలకు 30% అడ్వాన్స్, 3.7 crores కూడా వాళ్ళకి రిలీజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 111 ఆలయాలు కూడా భూమి పూజ జరిగింది, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. తర్వాత నెక్స్ట్ మంత్లో ఇంకొక 200-300 ఆలయాలకు ఇవ్వడం జరుగుతుంది. అలా 4-5 ఫేజెస్లో ఆల్ దీస్ 1400 ఆలయాల్స్ కూడా అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతుంది. సంస్థ ఫౌండేషన్ సహకారంతో ఇవన్నీ కూడా నిర్మించడం జరుగుతుంది. పాలకమండలి సభ్యులంతా కలిసి వాళ్లకు ఒక్కొక్క వాహన బేరర్కు 81,500 రూపాయలు సంభావన ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళని సత్కరించడం జరిగింది. తర్వాత ప్రతి వాహనం బేరర్ కూడా ఒక పంచల జోడు, తర్వాత ఇంట్లో భార్యకు ఒక చీరను కూడా బహుకరించడం జరిగింది. డేటా సెప్టెంబర్ నెలలో డేటా ఇస్తాను. శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 21.12 lakhs, ఉండి కానుకలు 122.19 crores, లడ్డూలు విక్రయము 98,74,000, అన్నప్రసాదం స్వీకరించినటువంటి భక్తుల సంఖ్య 44.7 lakhs, కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించినటువంటి భక్తుల సంఖ్య 9.02 lakhs. శాస్త్రి ఉన్నాడా? అందరి సలహాలు తీసుకొని ప్రయోగాత్మకంగా ట్రై చేద్దాం, ఎందుకంటే దీనిలో చాలా సమస్యలు వస్తాయి. ఒకటి ఏమంటే, రాత్రి వెయిట్ చేసినటువంటి భక్తులు ఎంతమంది ఉంటారు? మనం 10 వరకు వాళ్ళని వదిలితే ఒక గంటనో గంటన్నరలో అయిపోతుంది అనుకో, ఆ సమయాన్ని ఏం చేయాలా మధ్యలో అనేది ఒకటి. రెండోది, 10 నుంచి 1 దాకా మనం కనుక బ్రేక్ ఇస్తే 3 గంటలు కళ్యాణానికి పోయే భక్తులు ఉంటారు. సో కళ్యాణం చేసుకున్న తర్వాత వాళ్ళకి దర్శనం ఎలా చేయించాలి? సో ఇవన్నీ ఉన్నాయి. అన్నీ ఒకసారి మొత్తం సాధ్యాసాధ్యాలు చూసి ఎక్కడెక్కడ ఏ ప్రికాషన్స్ మీద తీసుకోవాలి చూసి నేను ఒక పటిష్టమైనటువంటి ఒక ఏమంటాం ప్లాన్ చేసుకొని, ప్రణాళిక ఏర్పాటు చేసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయోగాత్మకంగా ట్రై చేస్తాం. ప్రయోగాత్మకంగా చేసిన తర్వాత అది కనుక మంచి ఫలితాలు ఇచ్చి ఖచ్చితంగా ఇది చాలా మంచిది, ఇటు విఐపి భక్తులకు మంచిదే, అటు అకామిడేషన్ కొరత తీరిపోతుంది, ఇటు సామాన్య భక్తులకు కూడా మంచిదే అనేటువంటి ఒక సిస్టమ్ కనుక ఎస్టాబ్లిష్ అయిపోతే ఖచ్చితంగా దాన్ని అమలు చేద్దాం. ఇది చైర్మన్ గారు కూడా పాలకమండలి కూడా ప్రయోగాత్మకంగా చేస్తామని చెప్పారు. ప్రయోగాత్మకంగా చేసి అది సక్సెస్ అయ్యి అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండి అందరికీ మంచి జరిగితే చేద్దాం.